Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Greetings to you in the name of our Lord Jesus Christ. యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. And all the glory and honor to our Lord Jesus Christ. దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. Hallelujah. Hallelujah. Today we are taking a portion from Luke chapter 7 and 36 verse. ఈ దినము మనం ఒక భాగాన్ని తీసుకోబోతున్నాము 7వ అధ్యాయము లూకా సువార్త 36వ వచనం నుండి. In this new year, ఈ నూతన సంవత్సరంలో we are expecting Lord to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని మనం ఎంతగానో ఆశపడుతున్నాము. So let us see this portion. కాబట్టి మనం ఈ భాగాన్ని చూద్దాము. How we are going to receive Jesus. మనం ఎలాగ యేసును అంగీకరించబోతున్నామో ఎలా తీసుకోబోతున్నామో చూద్దాము. Hallelujah. Hallelujah. Luke chapter 7 and 36 verse. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి. Then one of the Pharisees asked him to eat with him. And he went to the Pharisee's house and sat down to eat. And behold, a woman in the city who was a sinner, when she knew that Jesus sat at the table in the Pharisee's house, brought an alabaster flask of fragrant oil. పరిసయ్యులలో ఒకడు అతనితో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తొట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి. థ్యాంక్ యూ. Let's pray a little. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. My heavenly Father, పరలోకపు తండ్రి మీకు వందనాలు. Thank you Lord for this moment. అయ్యా ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం. Thank you Lord for your presence. అయ్యా మీ సన్నిధికై మీకు వందనాలు. And the passages we've opened over here. అయ్యా మేము ఏ భాగాన్ని అయితే అయ్యా తెరిచి ఉన్నామో. I wanted to put before you Father. అది దానిని ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాము. You just bless it Lord. అయ్యా ఆశీర్వదించండి. And also make us to hear your word. అయ్యా నీ మాటను వినడానికి మాకు అవకాశం ఇవ్వండి. And ready our hearts also Lord. అయ్యా మా హృదయాన్ని సిద్ధపరచండి. Prepare our mind and soul. అయ్య మా ఆత్మలను మన శరీరాన్ని సిద్ధపరచండి. Thank you Lord for speaking with us. అయ్య మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తాను. I ask in Jesus name. యేసు నామములో అడుగుచున్నాము. Amen. Amen. Hallelujah. Hallelujah. Now this is the portion, very special portion. ఈ యొక్క భాగము చాలా ప్రాముఖ్యమైనది. In this particular thing, ఇందులోని what I wanted to note you, ఏదైతే మీకు చూపించాలని నేను ఆశపడుతున్నానంటే హౌ టు రిసీవ్ జీసస్, యేసుని ఎలాగ అంగీకరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ ద టాపిక్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్. అది మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సో దేర్స్ ఎ పర్సన్ హూ హస్ ఇన్వైటెడ్ జీసస్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, యేసును ఆహ్వానించాడు. బట్ వాట్ హి డిడ్, కానీ ఆయన ఏం చేశాడు? లెట్స్ రీడ్ అగైన్. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. దెన్ వన్ ఆఫ్ ద పారిసీస్ asked him to eat with him. పరిసయ్యులలో ఒకడు ఆయనతో కూడా భోజనము చేయవలనని అడిగాను. Most of the times we call so many people to home. చాలా సార్లు మనం చాలా మందిని మన ఇంటికి పిలుచుకుంటాము. Some special guest also. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులను కూడా పిలుచుకుంటాము. But we don't know how to receive them. వాళ్ళని ఎలాగ మనం ఆహ్వానించాలో మనకు సరిగా తెలియదు. He has invited Jesus. యేసుని ఇక్కడ ఆహ్వానించాడు కానీ see his heart is really great, no? ఆయన హృదయం చాలా గొప్పగా ఉంది కదా. There are so many houses over there. చాలా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే. But still the only one person invited Jesus. అయినప్పటికీ వారందరిలో ఈయనొక్కడే యేసును ఆహ్వానించాడు. హల్లెలూయా. హల్లెలూయా. Sometimes we also invite Jesus. మనం కూడా చాలా సార్లు యేసును ఆహ్వానిస్తాం. We also invite pastor. మనం సేవకులను కూడా ఇంటికి ఆహ్వానిస్తాం. We invite the prayer crew to come home. ప్రార్థన కుటుంబాలను, ప్రార్థన గ్రూప్ టీమ్స్ మనం ఇంటికి పిలుచుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. But how we receive them, kani manam elaga valni ahvan elaga that matters a lot. Adi chala pramukhyamainadi. See, he has invited Jesus. Ayana ikkada yesunu ahvaninchadu. Immediately Jesus went to home. Yesu prabhu ventane ayindiki vellaru. And he went to the Pharisee's house. Ayana parisuni intiki velli and sat down to eat. Koorchunnadu bhojanam cheyadaniki. See, Jesus is ready to go there. యేసు ప్రభు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. బికాస్ హి నోస్ వాట్ హి ఇస్. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఏంటో అని. హి వాంటెడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్. ఆయనకు ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశ. సో వెన్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, ఒకవేళ ఒక 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 పరిస్థితి ఒకటి జరిగింది అంటే అక్కడ బిఫోర్ దట్, దానికంటే ముందుగా గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అంతా తెలుసు. హి నోస్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్సైడ్ ఇంటర్నల్ ఎవ్రీథింగ్. నీ యొక్క ఆత్మ, నీ యొక్క హృదయాంతరంగంలో ఏముందో అన్ని తెలుసు దేవునికి. హల్లెలూయా. 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 ఇమిడియట్లీ జీసస్ వెంట్ టు దట్ హౌస్. వెంటనే యేసు ఆ ఇంటికి వెళ్ళారు. అండ్ బిహోల్డ్, అక్కడ ఉన్నారు. సమ్ అదర్ థింగ్ ఆల్సో హ్యాపెనింగ్. లెట్ అస్ సీ ద 37th వర్స్. 37వ వచనాన్ని కూడా మనం చూద్దాము. అండ్ బిహోల్డ్ ఎ వుమన్, ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్రమైన ఒక స్త్రీ. ఇన్ ద సిటీ హూ వాజ్ ఎ సిన్నర్, యేసు పరిసర ఇంటికి భోజనం కూర్చున్నాడని తెలుసుకుని. వెన్ షీ న్యూ దట్ జీసస్ సాట్ ఎట్ ద టేబుల్ ఇన్ ద పారిసీస్ హౌస్, బ్రాట్ ఎన్ అలబాస్టర్ ఫ్లాస్క్ ఆఫ్ ఫ్రాగ్రెంట్ ఆయిల్. ఒక బుడ్డిలో అత్తరం తీసుకుని వచ్చి అండ్ స్టూడ్ అట్ హిస్
అండ్ స్టూడ్ అట్ హిస్ ఫీట్ బిహైండ్ వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి వీపింగ్ ఏడ్చుచు కన్నీళ్లతో అండ్ షీ బిగన్ టు వాష్ హిస్ ఫీట్ ఆయన పాదములను తడిపి విత్ హర్ టియర్స్ తన తల వెంట్రుకలతో తుడిచి సీ వన్ మోర్ లేడీ షీఈస్ వెల్ నోన్ అబౌట్ ఐ మీన్ షీఈస్ వెల్ నోన్ దట్ షీఈస్ అ సిన్నర్ ఇక్కడ ఒక ఆమె ఉన్నది ఆమె పాపాత్మురాలయని అందరికీ తెలుసు ఎవ్రీబడి నోస్ అందరికీ తెలిసే విషయం జీసస్ ఆల్సో నోస్ యేసు ప్రభు కూడా తెలుసు షీ హస్ కమ్ టు జీసస్ ఆమె యేసుని వద్దకు వచ్చింది దో హి సాట్ అట్ పారిసిస్ హౌస్ ఆయన పరిసయుని ఇంటి ఉన్నాడని తెలిసి బట్ స్టిల్ షీ హస్ కమ్ తెలిసి కూడా ఆమె ఆయన దగ్గరకు వచ్చింది బికాజ్ షీ నోస్ దట్ జీసస్ ఇస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్ ఎందుకంటే ఆమెకు తెలుసు యేసు ఆమెను అంగీకరించబోతున్నాడు సీ సమ్ టైమ్స్ ఒక కొన్ని కొన్ని సందర్భాలలో అవర్ హన్స్ సేస్ ఇన్సైడ్ ద స్పిరిట్ సేస్ మన హృదయం లోపల ఉన్న ఆత్మ నాకు చెప్తాడు when you pray to god ఒకళ్ళు ప్రార్థన చేసినట్లయితే you know that jesus accepted that ఇది యేసు నిన్ను అంగీకరిస్తాడని తెలుసు hallelujah 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 you should have that conscious right ఆ ఒక ఆ విషయం మనకు తెలుసు ఉండాలి hallelujah hallelujah so she is ready for washing jesus feet right ఆమె యేసు పాదాలు కడగడానికి సిద్ధంగా ఉన్నది and started crying also weeping అక్కడ ఏడుస్తున్నది కనీత and she began to wash his feet with her tears ఆమె ఆయన పాదాలు తడుపుతుంది కన్నీటితో see really great no చాలా గొప్పది కదా nowadays there are so many people they don't cry if their father and mother die no చాలా మంది ఎలాగున్నారు తల్లిదండ్రులు చనిపోయిన ఏడవని వారు ఉన్నారు and actually I am basically came from chennai nenu chennai nundi vachina vyaktini all the chennai people are business people chennai lo unna andaru vyaparasthulu I have seen such a group elanti vaarini nenu chusan ante they call somebody to weep when the somebody demise to take place mi intlo evaraina chani pothe kontha mandini pilichukuntaru aadavadaniki therefore money అది కూడా డబ్బులు ఇచ్చి యూ హావ్ టు పే ద వేజెస్ రైట్ మనం డబ్బులు కట్టాలి వాళ్ళకి అండ్ క్రై లైక్ రియల్లీ దేర్ ఓన్ మదర్ అండ్ దేర్ ఓన్ ఫాదర్ డైడ్ మన సొంత వారు చనిపోయినట్టుగా వారు ఏడవాలి డబ్బులు బట్ ద ఒరిజినల్ సన్ అండ్ డాటర్ దే కీప్ క్వైట్ సొంత మనుషులు కొడుకు కూతుర్లు వాళ్ళు నిశ్శబ్దంగానే ఉంటారు దే నాట్ అట్ ఆల్ క్రై వాళ్ళు ఇప్పుడు ఏడవరు డోంట్ హావ్ ఈవెన్ ద కాన్షియస్ ఆల్సో అటువంటి ఆలోచన కూడా వారికి ఉండదు yes they simply pay money డబ్బులు కట్టేస్తారు వాళ్ళు దే జస్ట్ వాంటెడ్ టు షో దట్ వీపింగ్ ద సౌండ్ షుడ్ హియర్ అవుట్ సైడ్ అటువంటి ఏడుపు అక్కడ విలాపము అక్కడ వినబడాలని అనుకుంటారు వాళ్ళు దే వాంటెడ్ టు గెట్ రీడ్ అవుట్ ఆఫ్ దట్ అక్కడ ఉండి వారు పక్కకు వెళ్ళిపోతారు సీ సచ్ పీపుల్ ఆర్ అవైలబుల్ నౌడేస్ అలాంటి ఏడ్చే వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు బట్ హియర్ దేర్ ఇస్ ఎ లేడీ కానీ ఇక్కడ ఒక ఆమె ఉన్నది షీ ఇస్ ఎ సిన్నర్ ఆమె పాపాత్మురాలయ్యి షీ నోట్ వాట్ షీ ఇస్ ఆమెకు తెలుసు ఆమె ఏమో and she knows whom she is touching ameku telusu ame evanu muttukobothundo that's why she is crying anduke ame edustunnadi see when you come to church oka vela nu sanghaniki mandiraniki ochinatlayite when you come to the presence of god nu devuni sannidhiki ochinatlayite inside your spirit says that you are wrong hrudayamlo unna atma lopunna ani niku mundu cheptuntadi nu tappugalo unnavu ani that's why man of god's servant he told oka sevakudu ilaga cheptunnadu devuni sevakudu oka vela nu prarthana chesthe the prayer will not allow you to sin ఆ ప్రార్థన నిన్ను పాపము చేయకుండా ఆపుతాది అండ్ ఇఫ్ యు సిన్ నువ్వు ఒకవేళ పాపం చేసినట్లయితే దట్ విల్ నాట్ అలో యు టు ప్రే అది నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతాదని బికాజ్ బోత్ ఆర్ గ్రేటర్ రెండు బలమైనవే హల్లెలూయా హల్లెలూయా అండ్ ఇట్ ఇస్ అప్ టు యు అది నీ చేతిలోనే ఉన్నది హోమ్ యు సరెండర్ నువ్వు ఎవరికి లోబడతావు హల్లెలూయా 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 షీ డిసైడెడ్ టు గో జీసస్ ఆమెకు సిద్ధంగా ఉన్నది యేసు దగ్గరికి వెళ్ళాలి షీ నోస్ దట్ జీసస్ ఇస్ హోలీ యేసు పరిశుద్ధుడని ఆమెకు తెలుసు అండ్ అగైన్ షీ నోస్ దట్ షీ ఇస్ సిన్నర్ ఆమెకు తెలుసు ఆమె పాపాత్మురాలని దెన్ షీ నో మైండ్ నెవర్ మైండ్ వాట్ ఎవర్ అదర్ పీపుల్ థింక్ ఆమె ఎవరు ఏమనుకుంటారని ఆలోచించలేదు బట్ షీ హస్ కమ్ టు జీసస్ ఫీట్ కానీ ఆమె యేసు పాదాల దగ్గరికి వచ్చింది నౌ డు యు హావ్ దట్ జీల్ ఇన్ యు నీకు ఆ ఆశ ఉన్నదని హృదయంలో దో యు ఆర్ ఎ సిన్నర్ నువ్వు పాపి అయినప్పటికీ కూడా బట్ స్టిల్ జీసస్ వెల్కమ్స్ యు యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు హి నోస్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ ఆయనకు తెలుసు నువ్వు పాపివని బట్ ఇఫ్ యు కమ్ టు జీసస్ కానీ నువ్వు యేసు వద్దకు వచ్చినట్లయితే యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్ నీ పాపములు క్షమింపబడతాయి జీసస్ యాక్సెప్టింగ్ యేసు నిన్ను అంగీకరిస్తున్నాడు సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఓవర్ దేర్ ఇక్కడ అది జరుగుతున్నది హల్లెలూయా హల్లెలూయా లెట్స్ సీ వాట్స్ గోయింగ్ నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అండ్ yes let's read from begin to wash his feet with her tears and wipe them with the hair of her head ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తున్నది హల్లెలూయా హల్లెలూయా most of the ladies chaala mandi aadavallu they spend a lot for their hair tana tala vaari talagulaku ante juttu koraku entha dhanani vechistaru if they have curling hair oka vela variki ungarala juttu unnatlayite they spend money to straighten that dani straight cheskodaniki suppose some people they have straight hair oka vela oka kontha mandi straight hair unnatlayite they wanted to bring some
కర్వ్స్ అండ్ ఎక్సెట్రా దాన్ని కళ్ళి హెయిర్గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమ్మర్ అదర్ దే వాంట్ గుడ్ లుక్ ఏదేమైనప్పటికీ వాళ్ళు మంచిగా కనబడాలని ఆశపడతారు. ఎస్ దే వాంట్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని విధాల ప్రయత్నాలు వారు చేస్తుంటారు వారు తలకు తల విషయంలో. దే టేక్ వెరీ కేర్ అబౌట్ దట్ చాలా ప్రాముఖ్యత దాని కొరకు తీసుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. బట్ నౌ she wants to put her hair in Jesus feet. Ame tana tala ventukulanu yesu eduta pedutunnadu. She wanted to use the hair as a towel. Ame tana tala ventukulanu oka towel laga upayogistunnadu ikkada. One side she is pouring her heart. Oka oka pakka nunna ame tana hrudayanni kummaristundi. The crying is ame edustunnadi. At the same time ade vidhanga even the action also aina ame chetito pani kuda chestundi. What is the action? Em chestundante the costly hair vilavaina talanu tala ventrukulanu she is putting before Jesus feet. Ame ta yesu paadala degara pedutundi and she is wiping everything. Ame tudustundi ila. Hallelujah hallelujah. What a great cleaning. Enta subhrata. She knows that Jesus is holy. ఆమెకు తెలుసు యేసు పరిశుద్ధుడని. ఓకే నౌ వి ఆల్సో వి షుడ్ హావ్ ద కాస్ట్లీ థింగ్ మనకు కూడా ఒక విలువైనది ఉండాలి. విచ్ వి కేర్ మస్ట్ అది మనం చాలా ఇష్టంగా తీసుకున్నట్లయితే యు షుడ్ put that before Jesus. అటువంటి విలువైనది యేసు ఎదుట మనం పెట్టాలి. Then you will come out of your sins. అప్పుడు నీవు ఆ పాపం నుండి బయటికి రాగలవు. God is going to forgive you. అప్పుడు యేసు నిన్ను క్షమించగలడు. Hallelujah. Hallelujah. She knows the way. ఆమెకు తెలుసు ఆ పద్ధతి. And there is no speech. She is not talking at all. Ame maatladaledu akada. Just only action. Just pani maatrame chestunnadu. Hallelujah. 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 Then what happened next? Appude emaindho chuddam munduki. And she kissed his feet. Ame aina paadamulu muddu pettukoni and anointed them attaruto vaatini with the fragrant oil. Hallelujah. 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 See, you can kiss with lip to lip. Manu pedavalu pedavalato muddu pettochu. Even kiss on the cheek also never mind. Bugga meedha kuda manu muddu pettochu. Maybe on the face. మొహం మీద పెట్టొచ్చు. Maybe till the body. వంటి శరీరం మీద కూడా పెట్టొచ్చు. But not on the feet, right? కానీ పాదం మీద మనం పెట్టం కదా. Because we think the feet is very dirty. ఎందుకంటే మన పాదం అశుభ్రంగా ఉన్నది అనుకుంటాం. But she thinks. కానీ ఆమె అనుకుంటుంది. Jesus feet is precious than her lips. ఆమె పెదవుల కంటే యేసు పాదాలు ప్రాముఖ్యమైనవిగా ఆమె భావించింది. Greater than anything, right? అంతకంటే ఎక్కువ ఏది లేదని అంత అనుకుంటుంది. She has gone up to that low level. అందుకే ఆమె అంత కిందకి దిగింది. See, we have to understand God is great. మనం అర్థం చేసుకోవాలి దేవుడు గొప్పవాడని. At the same time, అదే విధంగా you should know what you are. మనమేమో కూడా మనం తెలుసు. హౌ సిన్ యు ఆర్ మనం ఎంత పాపమో తెలుసుకోవాలి. హావ్ డన్ సో మెనీ లాట్ ఆఫ్ మిస్చీఫ్ థింగ్స్ రైట్. ఎన్నో చెడు కార్యాలు మనం చేసిన వారంగా ఉన్నాము. యెస్ వి ఆర్ నాట్ దేర్ ఇస్ నో గుడ్ అట్ ఆల్. మంచి అనేది మనలో లేదు. బట్ స్టిల్ అయినప్పటికీ ఇఫ్ యు కమ్ టు జీసస్ యేసుని వద్దకు వచ్చినట్లయితే if you take your level down oka nee oka sthayini manu tagginchukunnatlayite he is going to raise you up. Ninnu ayina yettabothunnadu. Hallelujah. 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 Now Jesus is comparing two people. Yesu ikkada iddarunu compare chestunnaru. One is a great man Pharisee oka ayina parisayudu goppavadu and a lady oka aame well known that she is a sinner. Aame paapaatmunalane andarki telusu. Hallelujah. Hallelujah. Now he is giving the both of them in one place. Iddaru oke sthalamlo ikkada unnaru. Now what happens ikkada em avuthundi అంటే నా లెట్స్ రీడ్ 38th వర్స్ 38 39th 39 వచనం చదువు. నౌ వెన్ ద పర్సీ హు హాడ్ ఇన్వైటెడ్ హిమ్ సా దిస్ హి స్పోక్ టు హింసెల్ఫ్ సేయింగ్ దిస్ మ్యాన్ ఇఫ్ హి వర్ ఎ ప్రొఫెట్ వుడ్ నో హు అండ్ వాట్ మ్యానర్ ఆఫ్ వుమన్ దిస్ ఇస్ హు ఇస్ టచింగ్ హిమ్ ఫర్ షీ ఇస్ ఎ సిన్నర్. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనతో తనలో తాను అనుకునేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇనిషియల్లీ హి హస్ ఇన్వైటెడ్ జీసస్ ముందుగా ఆయన యేసును ఆహ్వానించాడు. హి హస్ రియల్లీ గ్రేట్ అండర్స్టాండింగ్ ఐ మీన్ గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్. చాలా మంచి బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు యేసును గురించి. హి హస్ డిసైడెడ్ బికాజ్ హి ఇస్ ఎ గ్రేట్ ప్రీచర్. యేసు ఒక మంచి వక్త అని తెలుసుకొని కూడా ఆయన పిలిచాడు. హి ఇస్ ఎ ప్రొఫెట్ ఆయన ప్రవక్త అని కూడా తెలుసుకొని పిలిచాడు. బట్ స్టిల్ నౌ హి ఇస్ డౌటింగ్ జీసస్. అయినప్పటికీ ఆయన యేసును ఒక డౌట్ తో చూస్తున్నాడు. ఇట్ మీన్స్ హిస్ థింకింగ్ ఇస్ నాట్ స్టేబుల్. ఎందుకంటే ఆయన ఆలోచన స్థిరంగా లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. సమ్టైమ్స్ పీపుల్ దే టాక్ అబౌట్ టాక్ గుడ్ అబౌట్ జీసస్. చాలా మంది యేసును గురించి మంచిగా మాట్లాడతారు. టాక్ గుడ్ అబౌట్ ఈవెన్ చర్చ్ సంఘము గురించి మందిరం గురించి మంచిగా మాట్లాడతారు. బట్ వెన్ థింగ్ గోస్ రాంగ్ ఒకవేళ ఏమైనా చెడుగా జరిగినట్లయితే ఇమిడియట్లీ స్టార్టెడ్ టాకింగ్ బ్యాడ్ వర్డ్స్ వెంటనే తప్పుగా మాట్లాడడం కూడా ప్రారంభిస్తారు. ఇట్ మీన్స్ దే ఆర్ నాట్ స్టేబుల్ ఎందుకంటే వారు స్థిరంగా లేరు గనుక. దే డోంట్ హావ్ ప్రాపర్ ఫౌండేషన్ వారికి సరైన పునాది లేదు గనుక. యు షుడ్ బి లైక్ దట్ మీరు అలా ఉండకూడదు. షుడ్ బి స్టడీ అండ్ స్టేబుల్ మీరు స్థిరంగా ఉండాలి. దట్స్ వాట్ జీసస్ వాంట్స్ అదే యేసుకు అవసరమైంది అదే ఆశపడుతున్నాడు. జీసస్ ఇస్ లుకింగ్ ఇంటూ హిస్ హార్ట్ ఆల్సో
ఇక్కడ యేసు ఆయన హృదయాన్ని కూడా చూస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సీ బోత్ ద థింగ్స్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. రెండు ఒకేసారి జరుగుతున్నాయి. హల్లెలూయా హల్లెలూయా. హి ఇస్ లుకింగ్ దేర్. ఆయన ఇక్కడ కూడా చూస్తున్నాడు. సేమ్ టైమ్ హి ఇస్ లుకింగ్ డౌన్. ఆయన అదే విధంగా కింద కూడా చూస్తున్నాడు. హి ఇస్ కంపేరింగ్ దట్. ఆయన రెండును ఇద్దరిని కంపేర్ చేస్తున్నాడు. మెని మెని టేకెల్ ఆఫ్ ఆర్ సిన్. మనకు తెలుసు మెని మెని టేకెల్ ఆఫ్ ఆర్ సిన్ గురించి. సీ ఇట్స్ ఎ జడ్జ్‌మెంట్. అదొక న్యాయము న్యాయపీఠము ఎదుట. వి కెనాట్ జడ్జ్ ఎనీబడీ. మనం ఎవరిని we cannot judge anybody evani vimarshinchalemu nyaya vimarsham cheyalemu teerpu cheyalemu we cannot judge anybody mana evarni teerpu cheyalemu but god can do that kani devudu cheyagaladu so he is comparing the both yes ikkada iddarni compare chestunnaru hallelujah hallelujah then what he says she is a sinner ayina em antunnarante ame paapi ani antunnaru if jesus is a prophet okalu yesu pravakta ainatlayite he might have know that she is a sinner ame paapi ani aniki telisundali kada he will not allow the sinner to come and touch his feet oka paapi vachu tana paadalu muttadaniki aina oppukokoddu kada that's what he is expecting adi aina aasha padutunnadu but jesus thinking is different kani yesu aalochana verega unnadi he has come for the sinners aina paapula korake vachadu he has not come for the righteousness people aina neethimantulu koraku raledu see jesus says only the sick person he needs doctor yesu cheptunnadu అనారోగ్యంగా ఉన్న వానికి వైద్యుడు అవసరమని నాట్ ఫర్ ద గుడ్ మ్యాన్ మంచి వారి కొరకు కాదు హెల్తీ మ్యాన్ నెవర్ రిక్వైర్స్ ఎనీథింగ్ రైట్ ఆరోగ్యం ఉన్న వారికి ఏం అవసరం లేదు కదా హల్లెలూయా 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 సీ లాట్ ఆఫ్ ద పీపుల్ దే థింక్ ఐ యామ్ హెల్తీ అండ్ హ్యాపీ చాలా మంది అనుకుంటారు నేను ఆరోగ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అని వి లుక్ అవర్ కార్నల్ లైఫ్ కార్నల్ బాడీ మనము మన శరీరాన్ని చూసుకుంటాం మనము బట్ ఇన్సైడ్ ద స్పిరిట్ కానీ లోపల ఉన్న ఆత్మ లాట్ ఆఫ్ వూన్స్ చాలా దెబ్బలు కలిగి ఉన్న గాయాలు కలిగి ఉన్నది yes not at all correct before Lord Jesus Christ kani adi devuni eduta sariyainadiga ledu it has to be corrected kani adi saridida padavalsa the Pharisee ee parisayudu who has called Jesus yesuni aahvaninchina vaadu he looks good outside baitaku aina manchiga kanapadutunnadu but his internal status is not at all good aina lopanaithe sariga ledu but a lady kani oka aame who looks like a sinner outside oka paapaatmunalaga baitaku kanapadutundi kani God is good in Jesus Lord aame hrudayamu nyayanga yadarthanga undi before the Lord what you are ee devuni eduta nuve to chusko hallelujah hallelujah you have to examine yourself ninu neevu parikshinchukovali here jesus teaching something not only for those two he is teaching for us also variddarki aina edo okati bodhinchadame kaakunda manaku kuda aina bodhisthunnaru hallelujah we also sometimes we expect all these things manam kuda konni sandarbhalantivi munduku mana mundukostayi we see the carnal things manam baita maatrame chustam we don't have the spiritual eyes manaku aatmiya netralu levu ganuka you should ask jesus manam devunni adagali lord I need spiritual eyes aatmiya netralu kavalani adagali so we reject some మనం కొంతమందిని వ్యతిరేకపరుస్తాము కొంతమంది కలుపుకుంటాము బట్ వీ డోంట్ నో వాట్స్ వాట్ థింకింగ్ ఇస్ గాడ్ దేవుని యొక్క ఆలోచన ఏంటో మనకి తెలియాలి హిస్ థాట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ దన్ us ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే వ్యత్యాసంగా we have to walk along with Jesus ఆయనతో యేసుతో కూడా మనం నడవాలి we have to think along with Jesus ఆయనలాగా మనం ఆలోచించాలి we have to see along with Jesus ఆయనతో పాటుగా మనం చూడాలి if you don't have that eyes అటువంటి కళ్ళు మనకు లేనట్లయితే once again you ask Jesus ఒకసారి మీరు దేవుని అడగండి he will give you ఆయన ఇస్తారు మీకు hallelujah hallelujah now what happened then తర్వాత ఏం జరిగింది చూద్దాం let's read in telugu also ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈమె 40వ వచనం అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను సీ హియర్ హి సేస్ రబ్బి ఆయన ఇక్కడ అంటున్నాడు బోధకుడా అని టీచర్ రైట్ హిస్ అ టీచర్ గ్రేట్ టీచర్ ఆయన ఒక బోధకుడు సీ అవుట్ సైడ్ హిస్ యాక్టింగ్ దట్ హిస్ హి సేస్ జీసస్ ఇస్ టీచర్ బయటకి ఆయన అంటున్నాడు యేసు ప్రభుని బోధకుడా అని బట్ ఇన్సైడ్ కానీ లోపల అయితే హిస్ నాట్ ప్రాఫిట్ ఈయన ప్రవక్త కాదేమో అనుకుంటున్నాడు హి డజంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఏం జరుగుతుందని తెలియదు హిస్ అ సిన్నర్ ఆమె పాపి ఐ నో బెటర్ దెన్ హిమ్ ఆయనకన్నా నాకు ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ లేడీ ఆమె గురించి ప్రతిది నాకు బాగా తెలుసు అనుకుంటున్నాడు బట్ జీసస్ డు నాట్ నో ఎనీథింగ్ కానీ యేసు ప్రభుకి ఏం తెలియదు అనుకుంటాడు బట్ అవుట్ సైడ్ వాట్ హి ఇస్ ప్రిటెండింగ్ లైక్ హి నోస్ ఎవ్రీథింగ్ బయటకి ఎలా చూపిస్తుంటాడు ఆయనకి అన్ని తెలిసినట్టుగా చూపిస్తున్నాడు హి సేస్ ఆయన అంటున్నాడు టీచర్ బోధకుడా సో హి సెడ్ టీచర్ సే ఇట్ బోధకుడా చెప్పుమనెను దేర్ వాస్ ఎ సర్టన్ క్రెడిటర్ హూ హాడ్ టు డెబ్టర్స్ వన్ ఓన్ 500 డెనరిల్ అండ్ ద అదర్ 50 అండ్ వెన్ దే హాడ్ నథింగ్ విత్ విచ్ టు రీపే హి ఫ్రీలీ ఫర్గివ్ దెమ్ బోత్ Tell me therefore which of them will love him more అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి ఓకే లెట్ us think this is 50 rupees and 500 rupees ఒకసారి మనము అది 500 రూపాయలు 50 రూపాయలు అనుకుందాము కొంత సమయం వరకు
ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. నౌ అగైన్ హి ఇస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ టూ పీపుల్. ఆయన ఇక్కడ మరొక ఇద్దరు గురించి యేసు బోధిస్తున్నారు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ హి వాంటెడ్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ మీన్స్. యేసు ప్రభు ఏమని అనుకుంటున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తారు. సో హి ఇస్ ఎక్స్ప్లెయిన్ హి ఇస్ గివింగ్ ఎ స్టోరీ. ఆయన ఒక 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 కథను చెప్తున్నారు. టూ పీపుల్ అక్కడ ఇద్దరు ఉన్నారని. అదర్ డెప్టర్స్ వాళ్ళిద్దరు అప్పులు అప్పు ఉన్నవారని. దే హావ్ టు పే ద మనీ. వాళ్ళు డబ్బులు కట్టవలసి ఉన్నదని. వన్ పర్సన్ ఇస్ వెరీ లెస్ అమౌంట్. ఒకడు తక్కువ డబ్బులు క్వాంటిటీ. ఒక ఆయన మాత్రం ఎక్కువ చెల్లించవలసి ఉన్నది. బట్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ నథింగ్. కానీ ఇద్దరు దగ్గర ఏమీ లేదు. అండ్ దే సెడ్ అంటున్నారు, ప్లీజ్ ఫర్గివ్ అస్, మమ్మల్ని క్షమించమని. వి డోంట్ హావ్ మనీ. మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. వి వాంట్ సమ్ టైం. మాకు కొంత సమయం కావాలంటున్నారు. ఇఫ్ వి వుడ్ హావ్ మనీ. ఒకవేళ మా దగ్గర డబ్బు ఉన్నట్లయితే ఐ వుడ్ హావ్ గివెన్ యు. మేము ఇచ్చేయగలము. బట్ నౌ దేర్ ఇస్ నో మనీ. మా దగ్గర ఏమీ లేదు. గివ్ సమ్ టైం ఆర్ సంథింగ్. మాకు కొంత సమయం ఇవ్వండి. అదర్వైస్ ప్లీజ్ ఫర్గివ్ అస్. లేదంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. ద గ్రేట్ మ్యాన్ హి సెడ్ ఫైనల్లీ. ఆ గొప్పవాడు ఏమంటున్నాడంటే, ఓకే, నో నీడ్ ఆఫ్ పేయింగ్ ఎనీథింగ్. అయితే ఏమీ కట్టవలసిన అవసరం లేదు. బికాజ్ ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ విల్ ఫర్గివ్ ఎవరీథింగ్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, మిమ్మల్ని అందరూ విడిచిపెడతాను. మేము ఇద్దరిని విడిచిపెడుతున్నాను. దెన్ ఇమిడియట్లీ బోత్ ఆఫ్ దెమ్ గాన్ అవుట్. ఇద్దరు ఒక అక్కడ నుండి వెళ్ళిపోయారు. నౌ జీసస్ ఆస్కింగ్. అప్పుడు యేసు అడుగుతున్నారు, హూ విల్ బి మోర్ హ్యాపీ. ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటారని. ఇట్స్ నైస్ క్వశ్చన్, రైట్? మంచి ప్రశ్న కదా. దెన్ ఇమిడియట్లీ హి ఆన్సర్డ్. వెంటనే ఆయన సైమన్ ఆన్సర్ అండ్ సెడ్. పరిసయ్యుడు ఇలా జవాబు చెప్తున్నాడు, ఐ సపోజ్ ద వన్ హూమ్ హి ఫర్గివ్ మోర్. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించిన వాడే అని నాతో తోచుచు, నాకు తోచుచున్నదని చెప్పగా, హల్లెలూయా 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 ద ఫర్గివ్నెస్ ఆఫ్ అబౌట్ మోర్. ఎవరు ఎక్కువ క్షమింపబడి ఉన్నాడు అని. Yes, immediately says. వెంటనే చెప్తున్నాడు, దిస్ మ్యాన్ హస్ టు గివ్ సో మెనీ మనీ, సో మచ్ ఆఫ్ మనీ, లాక్స్ అండ్ క్రోర్స్. ఎక్కువ డబ్బు ఒక వ్యక్తి ఇవ్వవలసి ఉన్నది. బట్ హి హస్ ఫర్గివెన్. కానీ ఆయన క్షమించాడు కాబట్టి, సో హిల్ బి మోర్ హ్యాపీ. ఆయన చాలా ఎక్కువ సంతోషిస్తున్నాడు. 50 రూపీస్ ఇస్ నథింగ్. తక్కువ డబ్బులు ఇచ్చేవండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అది పర్వాలేదు అని అవర్ పెడుతున్నాం, పర్వాలేదు అని. సీ, దట్స్ వాట్ హి ఎక్స్ప్లెయిన్ వెరీ వెరీ క్లియర్లీ. చక్కగా ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ జీసస్ సెడ్ టు హిమ్, యేసు ఆయనతో అంటున్నారు, యు హావ్ రైట్లీ జడ్జ్డ్. నీవు సరిగా యోచించితివి అని అంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. హిస్ థింకింగ్ ఇస్ ఓకే. ఆయన ఆలోచన కరెక్ట్‌గానే ఉంది. అట్ ద సేమ్ టైం హిస్ థింకింగ్ రాంగ్ ఆల్సో. అదే విధంగా ఇంకొక విధంగా తప్పుగా ఆలోచిస్తున్నాడు కూడా. అండ్ హిస్ థింకింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ప్రొఫెట్. దేవుని కుమారుడే ప్రవక్త కాదని ఆలోచిస్తున్నాడు అక్కడ. సీ, ఇన్ కార్నల్ మైండ్, లోపల హృదయంలోనైతే వాట్ హిస్ సేస్ ఈస్ థింకింగ్ నార్మల్లీ. అదర్ పీపుల్ కంపేరింగ్ అదర్ పీపుల్ ఈస్ గుడ్. మిగిలిన వారితో కంపేర్ చేస్తే ఇది మంచిగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఆయన సరిగా తీర్పు తెలుస్తున్నాడు. When he turned to the woman, అప్పుడు ఆ స్త్రీ వైపు యేసు చూసి and said to Simon, సీమోనుతో ఇలా అంటున్నాడు, Do you see this woman? ఆ స్త్రీని నువ్వు చూస్తున్నావే, I entered your house, నేను ఇంటిలోనికి రాగా, You gave me no water, నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, For my feet, నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, But she has washed my feet with her tears and wiped them with the hair of her head. నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను అని అంటున్నాడు. యు గేవ్ మీ నో కిస్, నీవైతే ఒక ముద్దు కూడా పెట్టుకోలేదు నన్ను. బట్ దిస్ వుమన్ హస్ నాట్ సీజ్డ్ టు కిస్ మై ఫీట్ సిన్స్ ద టైమ్ ఐ కేమ్ ఇన్. నేను వచ్చిన దగ్గర నుండి ఆమె నా పాదములకు ముద్దు పెడుతుంది అంటున్నాడు. అండ్ యు డిడ్ నాట్ అనాయింట్ మై హెడ్ విత్ ఆయిల్, నా తలకు నీవు నూనె ఇవ్వలేదు గానీ. బట్ దిస్ వుమన్ హస్ అనాయింటెడ్ మై ఫీట్ విత్ ఫ్రాగ్రెంట్ ఆయిల్, ఈమె అయితే నా పాదములకు అత్తరు పోసింది అని అంటున్నాడు. దేర్ఫోర్ అందుకు ఐ సే టు యు, అందుకే నేను నీతో చెప్తున్నాను, హర్ సిన్స్ విచ్ ఆర్ మెనీ, ఆమె పాపములు విస్తారంగా ఉన్నవి, ఆర్ ఫర్గివెన్, అవి క్షమింపబడ్డవి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఫర్ షీ లవ్డ్ మచ్, ఎందుకంటే ఆమె నన్ను అధికంగా ప్రేమిస్తుంది. బట్ టు హూమ్ లిటిల్ ఈస్ ఫర్గివెన్, ఎవరికైతే తక్కువగా క్షమింపబడి ఉన్నదో, ద సేమ్ లవ్స్ లిటిల్, వాళ్ళు తక్కువగా ప్రేమిస్తారు అని. హల్లెలూయా 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 హల్లెలూయా. దెన్ హి సెడ్ టు హర్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. అప్పుడు యేసు ఆమెతో అంటున్నారు, నీ పాపము క్షమింపబడ్డవని. హల్లెలూయా హల్లెలూయా. సీ హియర్ షీ రిసీవ్డ్ జీసస్ యాజ్ హి వాంట్స్. ఇక్కడ ఈమె యేసును ఆహ్వాని అంగీకరించింది, ఎలా ఆయన ఆశపడుతున్నారో అలా. సమ్టైమ్స్ వి కాల్ జీసస్, చాలా సార్లు మనం యేసును పిలుస్తాము, లార్డ్ యు కమ్ టు మై హోమ్, అయ్యా మా ఇంటికి రమ్మని అడుగుతాము, లార్డ్ యు కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రమ్మని అడుగుతాము. వి డోంట్ రెస్పెక్ట్. కానీ ఆయనను మనము గౌరవించము, లైక్ ఎ ఫారిసీ, పరిసయ్యుని లాగా. హి హస్ కాల్డ్ జీసస్, ఆమె యేసును పిలిచింది. హి హస్ ప్రిపేర్డ్, నో నో, ఆయన యేసును పిలిచారు. హి ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, ఆయన అన్ని సిద్ధపరిచాడు. బట్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ ద రిసీవింగ్, ఒక 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 ప్రాబ్లం ఇక్కడ ఉన్నది. ఎవ్రీబడి వాంట్స్ జీసస్ టు కమ్ హోమ్, అందరూ యేసును తన ఇంటికి రావాలని ఆశపడతారు. బట్ యు వోంట్ రెస్పెక్ట్, కానీ మనం గౌరవించము. యు వోంట్ వాష్ హిస్ ఫీట్, ఆయన పాదాలను కడగము. యు వోంట్ కిస్ హిమ్, ఆయన ముద్దు పెట్టుకోము. అండ్ యు వోంట్ స్పేర్ యువర్ టైం ఆల్సో, ఆయన కొరకు మన సమయాన్ని వెచ్చించము. బట్ యు వాంట్ జీసస్, కానీ యేసు కావాలి మనకు. సీ జీసస్ సేస్ వెరీ క్లియర్లీ, యేసు ఖచ్చితంగా చెప్తున్నారు, సిన్సర్ ఫర్గివెన్, ఆమె పాపములు క్షమింపబడ్డవని. సీ ఇఫ్ యు వాంటెడ్ టు బి
your sins to be forgiven? నీ పాపము క్షమింపబడాలని ఆశపడుతున్నావా? Receive Jesus properly. యేసును సరిగా అంగీకరించు. That's what Jesus expects. అదే యేసు ఆశపడుతున్నారు. Not to be like a Pharisee. ఒక పరిసయ్యుని లాగా కాదు. Yes. Called Jesus. Aina Yesunu pilchade gaani. But there is a problem with the receiving. Kaani aa ahvanula tappu unnadi. Jesus immediately went to home. Yesu ventane aa intiki vellaru. She never called. Aameite pilavaledu. But still. Kaina ainappatiki. Jesus is with her. Aameto Yesu unnaru. And she is with Jesus. Aame Yesu tho unnadi. Hallelujah. 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 So what we have learned from this passage is. Mana ee vakya bhagam nundi em nerchukunnamante. How to receive Jesus. Yesunu ela angikarinchali. Jesus is waiting. You to receive. యేసు నిన్ను ఆహ్వానం తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. He is ready to come to you. ఆయన నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. Do you accept Jesus? నువ్వు యేసును అంగీకరిస్తున్నావా? Are you ready to receive Jesus? ఆయన యేసును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? I'll pray for you. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. Jesus will come to. యేసు నీ దగ్గరికి రాబోతున్నాడు. Hallelujah. Hallelujah. Let's pray. దయచేసి ప్రార్థన చేసుకుందాం. Thank you my dear heavenly father. పరలోకపు తండ్రి నీకు వందనాలు. Thank you for this time Lord. ఇటువంటి విలువైన సమయాన్ని బట్టి వందనాలు. You have given very nice example for us Lord. అయ్యా మంచి వాక్య భాగాన్ని మాకు ఇచ్చిన వందనాలు. You have set the Simon. అయ్యా ఈ పరిసయ్యను సీమోను గురించి. And the lady she was sinner Lord. ఏ పాపాత్మురాలి ఒక స్త్రీని గురించి మాకు చూపించినందుకు వందనాలు. Comparing this to you have given a good lesson for us. ఇరువురిని మీరు కంపేర్ చేసినందుకు దాన్ని బట్టి మాకు నేర్పించినందుకు వందనాలు. Thank you Lord. అయ్యా వందనాలు. We are also always eager to call you father. ఆయ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. When we call every prayer Lord. ప్రతి ప్రార్థనలో నిన్ను పిలుస్తున్నామయ్యా. Keep on asking Jesus come to me. ఆయ ప్రతిసారి అడుగుతున్నాము నేను రమ్మని. But we don't know how to receive. కానీ నేను ఎలా ఆహ్వానించాలో మాకు తెలియడం లేదు. Once again you taught us a good lesson. ఆయ మరొకసారి ఒక మంచి పాఠం నేర్పించినందుకు హెరాఫ్టర్ ఇక మీదట let me receive properly father. అయ్యా నిన్ను సరిగా మేము అంగీకరించే వారంగా ఉంచండి. Please prepare my heart father. అయ్యా మా హృదయాన్ని సిద్ధపరచండి. Please prepare my mind father. అయ్యా మా మనసులను కూడా సిద్ధపరచండి. I wanted to receive you lord. అయ్యా నిన్ను సరిగా పొందుకోవాలని ఆశపడుతున్నాను. Teach me the proper way. అయ్యా సరైన పద్ధతిని మాకు నేర్పించండి. Even you have given very good lesson for us lord. అయ్యా మంచి పాఠాన్ని దేనన మాకు ఇచ్చినందుకు స్తోత్రం. For the past 2020 అయ్యా 2020 సంవత్సరాన్ని బట్టి we are praying but we haven't received properly. అయ్యా మేము ఆ సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాం కానీ నేను సరిగా అంగీకరించలేదు. So that we can receive you. అయ్యా నిన్ను సరిగా అంగీకరించే వారంగా మమ్మల్ని మార్చండి. Thank you lord for accepting. I am prarthana angikarinchinaduku meeku stotram. Thank you lord for your word. I am ee vakyamunu batti vandana. Please forgive our sins. I am paapamulu kshaminchandi. Making us perfect. I am mamulanu sariyaina varaga marchandi. Thank you lord once again. I am marokka sari vandanalu. I submit all the supplications unto father god. Ivanni ee oka prati amshanni edutu pedutunnamu tandri. All the glory and honor to be thy name. Aya nee naamaniki mahima ganta kalugunu gaaka. I ask in jesus christ. Yesu naamamulu adugutunnamu tandri. Amen. Amen. Thank you god bless you. Vandanalu. Praise the lord. Divinchunu gaaka. Praise the lord.